హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో స్కూల్స్ కాలేజీస్ రియోపెన్ తేదీలపై క్లారిటీ అయితే వచ్చేసిందని అనుకోవచ్చండి ఈ వీడియోలో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉండే బెల్ సంబన్ కూడా ఆన్ చేసుకోండి సో ఇప్పుడు పూర్తి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో విద్యా సంస్థలని మార్చ్ ఇరవై నాలుగు నుంచి క్లోజ్ చేయడం జరిగింది సో ఈ వైరస్ కేసులు పెరుగుతూ ఉండడం వల్ల మార్చ్ ఇరవై నాలుగు నుంచి తెలంగాణలో స్కూల్స్ని మూసివేయడం జరిగింది ఎప్పుడైతే మార్చ్ ఇరవై నాలుగు నుంచి క్లోజ్ చేశారో అప్పటి నుంచి రియోపెన్ తేదీలపై క్లారిటీ అయితే రావడం లేదు సో ఇప్పుడు ఎట్టకెలకు ఒక క్లారిటీ అయితే వచ్చినట్టే చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనకి ఉగాది తర్వాత టెన్త్ క్లాస్ వారికి స్కూల్స్ రీఓపెన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఏప్రిల్ పదమూడు తర్వాత తెలంగాణలో టెన్త్ క్లాస్ వారికి స్కూల్స్ అయితే రీఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ సిలబస్ని కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రత్యక్ష బోధన అనివార్యం అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉగాది తర్వాత టెన్త్ క్లాస్ వారికి మాత్రమే స్కూల్స్కి రీఓపెన్కి అనుమతి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే వచ్చే నాలుగు వీరాలు నాలుగు వారాలు కూడా అత్యంత కీలకం అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది అంటే వచ్చే నాలుగు వారాల్లో ఈ వైరస్ కేసులు ఉధృతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది సో కాబట్టి ఇక వన్ టు నైన్త్ క్లాసెస్ వరకు ఎటువంటి స్కూల్స్ ఉండవని అనుకోవచ్చు వీళ్ళకి ఆల్ పాస్ చేసి డైరెక్ట్ ప్రమోట్ చేసే ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉన్నట్లు సమాచారం అయితే ఉంది కానీ అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే రాలేదు ఇక నేటి నుంచి ఉపాధ్యాయులకు ఒంటిపోటబ విధులు అప్పగించడం జరిగిందండి తెలంగాణలో రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం నుంచి కూడా హాఫ్ డే స్కూల్స్కి పనిచేస్తే చాలు ఈ మేరకు పాఠశాలల విద్యాశాఖ సంచాలకులు శ్రీ దేవసేన మంగళవారం ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది సో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉపాధ్యాయుల సంఘాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సమావేశమై విన్నవించిన నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు సో అయితే అక్కడ ఉపాధ్యాయులకు ఒంటి పొట్టుబడులు ఓకే చెప్పారు అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఉండిపోటుబోళ్ళు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల వరకు పనిచేస్తానందని పేర్కొన్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి చెప్పారు కానీ స్కూల్స్ రీఓపెన్ తేదీ మీద ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి సో అంటే దీనికి కారణం ఇప్పట్లో స్కూల్స్ రీఓపెన్ ఉండే అవకాశం లేనట్లే అనుకోవచ్చు ఇక టెన్త్ క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగింది సో అయితే తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత అర్థం చేసుకునేలా సులభంగా అర్థమయ్యేలా ఆంగ్లం తెలుగు ఉర్దూ మీడియాలో మెటీరియల్ అయితే తెచ్చామని మంత్రింద్ర రెడ్డి గారు చెప్పడం జరిగింది కార్పొరేట్ సంస్థల నోట్స్ కంటే ఈ మెటీరియల్ అద్భుతంగా ఉంటుందని ఈ మెటీరియల్ని కావాల్సిన వారు ఎస్సీఆర్టీ డాట్ తెలంగాణ జియో డాట్ ఇన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగిందండి అయితే మ్యాక్సిమం మీకు సిలబస్ చెప్పిన సిలబస్ ఓకే మీ నోట్స్లో చదువుకుంటారు చెప్పలేని సిలబస్ ఈ స్టడీ మెటీరియల్లో చదువుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఏర్పడుతుంది తద్వారా మీరు పరీక్షల్లో మంచి మార్కులు అయితే సాధించవచ్చు సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ స్టడీ మెటీరియల్ని అయితే యూజ్ చేసుకోండి దీనికి లింక్ కూడా ఇక్కడ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎస్ఈఏఆర్టీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో స్కూల్స్ కాలేజీ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో అడగండి అలాగే